ఈనాడు మేమంతా కూడా ఇక్కడికి రావడానికి ప్రధాన కారణము కోయబాబు చింతగూడ బలగల గ్రామ ప్రజల చిరకాల వాంచనటువంటి ఈ బ్రిడ్జ్ నిర్మాణం మూడు దఫాలుగా వాగ్దానాల మీద వాగ్దానం తర్వాత ఈ బ్రిడ్జ్ నిర్మాణం కావడం మాకు వరమ శాపం అన్నట్టు ఉంది దాదాపు 5000 జనాభా కోయబా గ్రామ పంచాయతీ చింతగూడ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి బలగల ఈ అంత జనాభా కలుపుకొని 5000 ఉంటే ఈ రాకపోకలు 2000 దారులుగా ఉన్నాయి ఒకటి ఈ దారి అయితే మరొకటి సర్దార్ బస్సుకు పోయే దారి ఇంకోటి రైల్వే గేట్ ద్వారా చింతగూడ వయా వెళ్ళేటువంటి దారి ఈనాడు ఈ బ్రిడ్జ్ నిర్మాణం వల్ల ఈ బ్రిడ్జ్ నిర్మాణం ప్రక్కన ఈ దారి వేయడం జరిగింది తాత్కాలికంగా దారి ఇది ఈ వానకు ఎక్కడ పడితే అక్కడ ఈ మట్టి పట్టుకుపోయింది ఇప్పుడు రావడం రాకపోవడం పూర్తిగా నిలిపివేయబడ్డది ఈ సందర్భంగా మేము ఎక్కడ చెప్తున్నాం త్వరితగతిన ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టండి ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ చొరవ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి జనం ఏదైనా రోగం వచ్చినా నొప్పి వచ్చినా ప్రాథమిక హెల్త్ సెంటర్ కానీ హెల్త్ సెంటర్ కానీ లేదు అంటే ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్ కానీ ఇంకా ఏదైనా విషయం పరంగా ఆటో కానీ ఫోర్ వీలర్ వెహికల్లో వెళ్ళాలంటే మా పరిస్థితి చాలా దీనంగా ఉంది కాబట్టి తక్షణమే అధికారులు ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని ఈ తాత్కాలికంగా వేసినటువంటి రోడ్డుకు మరమ్మతులు కల్పించాలని చెప్పేసి అదేవిధంగా ఈ బ్రిడ్జ్ నిర్మాణము తొందరగా పూర్తి చేయాలని చెప్పేసి గ్రామ ప్రజలుగా మేము కోరుకుంటున్నాము.